నమస్తే వెల్కమ్ టు 2020 అప్డేట్స్ చూద్దాం G20 శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ నగరం ముస్తాబైంది ప్రపంచంలో అత్యంత ప్రభావశీల దేశాలకు అధినేతలు వారి తరపున ప్రతినిధులు దేశ రాజధానికి వస్తుండడం వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కేంద్ర బలగాలు నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి ఇప్పటికే నగరంలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు మరోవైపు సెక్యూరిటీ ఏర్పాట్లపై రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు G20 సమావేశాల దృష్ట్యా ఢిల్లీలోని సఫ్దర్గంజ్ ఎయిర్‌పోర్ట్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అతిథుల ఇమిగ్రేషన్ చెకింగ్స్ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు ఈ సమావేశాలకు అమెరికా ఫ్రాన్స్ అధ్యక్షులు బ్రిటన్ కెనడా ప్రధానులు సహా 70 మంది విఐపీలు రానున్నారు G20 సదస్సును దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి దాదాపు 160 దేశీయ సర్వీసులు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి ఢిల్లీ నుంచి బయలుదేరే 80 విమానాలు వచ్చే మరో 80 విమానాలు రానున్న 3 రోజుల్లో రద్దయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ప్రతినిధి వెల్లడించారు G20 శిఖరాగ్ర సదస్సు భద్రతా దృష్ట్యా రేపటి నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీ మెట్రో సర్వీసుల్లో మార్పులు చేయనున్నారు మెట్రో నెట్వర్క్ అన్ని లైన్లలోని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమవుతాయి సుప్రీంకోర్టు పటేల్ చౌక్ ఆర్కే ఆశ్రమ్ మార్గ్ స్టేషన్లలో రేపటి నుంచి 11వ తేదీ మధ్యాహ్నం వరకు పార్కింగ్లు నిషేధించారు మరోవైపు ఢిల్లీలో 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 207 రైళ్లను రద్దు చేయనున్నట్లు ఉత్తర రైల్వే ప్రకటించింది మరో 36 రైళ్లను తాత్కాలికంగా మళ్లింపు చేయనున్నట్లు తెలిపింది ఢిల్లీ పరిసర ప్రాంతాల పౌరులకు G20 సదస్సు దృష్ట్యా పోలీసులు మార్గదర్శకాలు విడుదల చేశారు ఇండియా గేట్ కర్తవ్య పథ్ ప్రాంతాల్లో నడవటం సైక్లింగ్ వంటి కార్యకలాపాలతో పాటు విహారయాత్రలు చేయకూడదని స్పష్టం చేశారు ఢిల్లీలో ఆన్లైన్ ద్వారా వైద్య సామాగ్రి డెలివరీకి మాత్రమే అనుమతిస్తున్నామని ఫుడ్ డెలివరీ అనుమతి లేదని తెలిపారు ప్రజలు వ్యక్తిగత వాహనాల్లో కాకుండా మెట్రో రైళ్లలోనే ప్రయాణించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు G20 సదస్సుకు కేంద్రం చేసిన ఏర్పాట్లు ఔరా అనిపిస్తున్నాయి దేశాధినేతలు భోజనం చేసేందుకు బంగారం వెండి పాత్రలను అందంగా తయారు చేయించారు సాధారణంగా విదేశాల్లో సమావేశాలు జరిగితే గ్లాస్ గాని పింగాణి పాత్రలో గాని వడ్డిస్తారు అయితే భారతీయ సాంప్రదాయాలు హుందాతనం ముట్టుపడేలా ప్రభుత్వం ఈ విధంగా బంగారం వెండి లోహాలతో పాత్రలను సిద్ధం చేసింది అగ్రదేశాల అధినేతలు భోజనం చేసేందుకు అద్భుతమైన పాత్రలు తయారు చేసింది రేపటి నుంచి ఢిల్లీలో జరిగే G20 సమ్మిట్ కు ఢిల్లీ నగరం అందంగా ముస్తాబైంది నగరంలోని పలు కూడళ్లు ప్రత్యేక లైటింగ్ వెలుగులతో మెరిసిపోతున్నాయి నగరంలోని ఎయిర్‌పోర్ట్ ప్రాంగణం అంతా అతిథుల స్వాగత తోరణాలతో కటౌట్లతో నిండిపోయింది ఇటు భారత సర్వోన్నత న్యాయస్థానం త్రివర్ణ వెలుగులతో వెలిగిపోతోంది G20 సదస్సుకు విచ్చేస్తున్న అతిథుల భారత్కు అత్యంత విశిష్ట వ్యక్తిగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిలుస్తున్నారు భారతీయ పూర్వపు మూలాలున్న రిషికి ఇండియాలో ఘన స్వాగతం దక్కుతుందని బ్రిటన్ పత్రికలు రాశాయి రిషి సునాక్ తన భార్య అక్షతామూర్తితో కలిసి ఇండియాకు వెళ్తున్నారు ఢిల్లీలో ఆయనకు బంధువుల నుంచి సాంప్రదాయ గానా బజాల స్వాగతం దక్కుతుందని పేర్కొన్నారు పంజాబీ గానా బజానాలు బాంగ్రాలతో రిషికి ఆయన సన్నిహితులు ఆహ్వానిస్తారని తెలిపాయి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు నేటితో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించనుంది మొత్తం 722 జిల్లాల్లో పాదయాత్రలు కొనసాగనున్నాయి దీంతో అన్ని రాష్ట్రాల పీసీసీలు కార్యక్రమాన్ని విజయవంతం చేసే పనిలో పడ్డారు ఈ పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొనున్నాయి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయాన్ని సమర్థించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తరచుగా ఎన్నికలు జరిగితే ప్రభుత్వానికి ఖర్చు పెరుగుతోందని దేశ ప్రగతి నష్టం వాటిల్లుతోందని ఏకకాలంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తే ఖజానాపై భారం తగ్గుతుందని అన్నారు ఇండియా పేరును భారత్ అని కూడా మార్చడంలో కూడా తప్పులేదని అన్నారు కేంద్ర ప్రభుత్వానికి పేదలంటేనే గిట్టదని విమర్శించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అందుకే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు బీజేపీ నీచమైన పార్టీ అని తీవ్రంగా విమర్శించిన సిద్ధరామయ్య కేంద్ర ప్రభుత్వానికి మానవత్వమే లేదన్నారు అందుకే కర్ణాటక ప్రభుత్వం అన్న భాగ్య పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి అదనంగా 5 కేజీల బియ్యం అడిగితే తిరస్కరించిందని ఆరోపించారు ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి అయితే ఈ స్పెషల్ సెషన్ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లో జరగనున్నట్లు తెలుస్తోంది మొదటి రోజు పాత భవనంలో సమావేశం జరగనుండగా వినాయక చవితిని పురస్కరించుకుని నెల 19న కొత్త భవనంలోకి మార్చనున్నట్లు సమాచారం సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో కేసు నమోదైంది ఉదయనిధితో పాటు ఆయనకు మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే పై కూడా FIR నమోదైంది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వినాయక విగ్రహంగా ప్రసిద్ధి పొందింది ముంబైలోని जीएसबी सेवा मंडल को चंद्र महागणपति उत्सवा की एडादी रिकॉर्ड स्थाई 360 కోట్ల 40 లక్షల बीमा चेशार। गतेडादी 316 కోట్ల 40 లక్షలకు गणेश उत्सवाలకు बीमा చేయించిన जीएसबी सेवा मंडल ఈ ఏడాది बीमा సొమ్మును మరో 44 కోట్ల రూపాయలు పెంచింది। అయితే ఇందుకోసం ఎంత సొమ్మును ప్రీమియం గా చెల్లించిందనే వివరాలు ట్రస్ట్ యాజమాన్యం వెల్లడించట్లేదు। उत्तरप्रदेश कामशाबी जिल्लालो आसक्तिकर घटन चोटु चेसुकुंది। महाशिवुडु तन प्रेम मोर आलकिंचलेदंटू ओ व्यक्ति एकंगा शिवलिंगाने दोंगतनं चेसाडु। ग्रामस्थुलु पोलीसुलकु फिर्याదు చేయడంతో వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు। అతడు పొదల్లో దాచిన శివలింగాన్ని పోలీసులు గుర్తించగా గ్రామస్తులు మళ్లీ గుడిలో ప్రతిష్ఠించారు। నిందితుడిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది। క్రికెట్ అభిమానులకు बीसीसीआई गुड न्यूज़ చెప్పింది। వరల్డ్ కప్ 2023 టికెట్లకు డిమాండ్ అధికంగా ఉండడంతో మరో 4 లక్షల టికెట్లను విడుదల చేయాలని बीसीसीआई నిర్ణయించింది। ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్ర సంఘాలతో చర్చల తర్వాత ఈ టికెట్ల విడుదలకు ఓకే చెప్పింది। రేపు రాత్రి 8 గంటల నుంచి టికెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి। అధికారిక టికెటింగ్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు। ఐసీసీ